నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. 2022-2023 శుభకృత నామ సంవత్సర ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? దాంతోపాటు ఆదాయం, వ్యయం, రాజపూజం, అవమానం ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మనకి రాబోతుంది కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు. ఇక మీరు అడిగినట్టుగా మేషరాశి వారికి అసలు ఆదాయము వ్యయము రాజ్యపూజం అవమానం ఎలా ఉంది? ఎందుకంటే మనకు పంచాంగంలో ఉగాది అనగా మనం అందరం చూసుకునేది ఏంటంటే పంచాంగం చూసుకొని నా ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉందని చూస్తారు. అలా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆదాయము వ్యయము 14-14గా ఉంది, రాజ్యపూజ్యం కూడా అవమానం 6గా ఉంది. అంటే అసలు ఇది ఎందుకు ఈ గణనాలు ఎందుకు చూసుకుంటాము అంటే మనకి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎంత ఉంది, దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఈక్వల్గా ఉందంటే ఒక సంవత్సరం మొత్తం 14 లక్షలు సంపాదిస్తే 14 లక్షలు ఖర్చే ఉంది. మరి రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకున్నట్లయితే 3-6 అంటే రాజ్యపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళు మనకు తగ్గే గౌరవము ఇవన్నీ 3 ఉంటే మనల్ని అవమానించేవారు మనం ఏ తప్పు చేస్తా పట్టుకుందామని చూసే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. అయితే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటి అంటే రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలి, అవమానాన్ని తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇక్కడ వ్యయం కూడా సేమ్ ఈక్వల్గా ఉంది కదా, 14-14గా ఉంది కదా. మరి ఖర్చులు తగ్గించుకోవాలంటే మేషరాశికి ఖర్చుల భావం ఏది అంటే 12వ స్థానం. అయితే ఇక్కడ గురువు మారుతున్నాడు ఏప్రిల్ 13వ తేదీ నుంచి, కాబట్టి శుభ సంబంధమైనటువంటి విషయాలకి ఖర్చు ఉంటుంది వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక మంచి పనులకి ఖర్చు ఉంటుంది, అందులో ఎక్కడా కూడా మంచి పనులు కాకుండా ఖర్చు అవ్వకూడదు. అంటే మనం చేయాల్సింది ఏమిటంటే ఈ రాశి వారు శనగలు దానంగా ఇవ్వాలి. శనగలు దానంగా ఇవ్వడం, గోవుకి అరటికాయలు తినిపించడం చేసినట్లయితే ఖర్చు తగ్గుతుంది. అలాగే మనకు చూడండి, వీరికి ఉదాహరణకి పెరగాలి ఏంటి, రాజ్యపూజ్యం పెరగాలి, అవమానం తగ్గాలి. అంటే రాజ్యపూజ్యం పెరగాలంటే దశమభావం బలంగా ఉండాలి. అంటే ఏం చేయాలి, వెంకటేశ్వర స్వామి యొక్క నామం గనక స్మరణ చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలి అంటే కుమారస్వామి యొక్క ఆరాధన, క్యారెట్స్ కనుక గోవుకు తినిపించినట్లయితే కుజుడు యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ అవుద్ది. కుజుడు శని యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు బ్యాలెన్స్ అవుతాయి. ఈ రకంగా చేసుకోవాలి సార్. నవగ్రహాల మార్పు ఎలా ఉండబోతుంది సార్ ఈ వారంలో? ఈ యొక్క సంవత్సరంలో చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో మనం ఈ సంవత్సర ఫలితాల్లో మెయిన్గా మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని, గురువు, రాహుకేతువులనే తీసుకుంటాం. ఎందుకంటే ఈ చిన్న గ్రహాలు ప్రతి నెలకి 25 రోజులకి 45 రోజులకు మారుతుంటాయి. బట్ సంవత్సరంలో మారేవంటే ఇవే మెయిన్గా. అందులో రాహువు కేతువుమే ఏప్రిల్ 13కి మేషం నుంచి వృషభానికి, వృషభం మన వృశ్చికం నుంచి తులకి మారుతున్నారు ఏప్రిల్ 13వ తేదీ. గురువేమో ఏప్రిల్ 12వ తేదీ రాత్రి మారుతున్నాడు, ఏప్రిల్ 28వ తేదీకేమో శని మారుతున్నాడు. ఈ స్థితి వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క ప్లానెట్ గురించి చూసుకున్నట్లయితే గురువు మారకముందు మేషం వారికి ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే కొత్త పనులు ఏదైనా ప్రారంభించడానికి బాగున్నాడు ఇక్కడ గురువు మారకముందు. అదే ఒకవేళ మారాడు ఉదాహరణకి అంటే మారకముందు ఏమో కొత్త పనులు ప్రారంభించడానికి బాగుంది, ఎట్ ది సేమ్ టైం మన వివాహ సంబంధించిన ప్రయత్నాలకు బాగుంది. అంటే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధించిన విషయం ఏప్రిల్ 13 లోపలే క్లియర్ చేసేసుకోవాలి. ఏప్రిల్ 13 దాటింది అప్పుడు గురువు వివాహానికి సపోర్ట్ చేయడు. అక్కడ మళ్ళీ అతను ఎంతసేపు గృహం కట్టుకోవడానికి, వాహనం కొనుక్కోవడానికి, గృహం పైన లోన్కి, అట్లాగే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అవి ఏమైనా గొడవల్లో ఉంటే, ఎందుకంటే ఇన్ని రోజులు కేతు ఉన్నాడు అష్టమంలో మనకి మేషం వారికి, గొడవల్లో ఉంటే క్లియర్ చేసుకోవడానికి వీటికి అనుకూలిస్తాడు గురువు. ఇది గురువు ఇచ్చే రిజల్ట్స్. ఇక శని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఏమిస్తారో చూద్దాం. శని ఏం చూపిస్తున్నాడంటే మనం ఒక్కోసారి ఓవర్గా మనం ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో ఏదో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ఓవర్గా. అంటే ఏదో వస్తుందనే లాభాపేక్షతో ఒక్కొక్కసారి మనం బ్లైండ్గా వెళ్ళిపోతాం. అలా బ్లైండ్గా వెళ్ళొద్దని చెప్తున్నాడు. బ్లైండ్గా సంతకాలు పెట్టద్దు, బ్లైండ్గా అగ్రిమెంట్స్ చేయొద్దు, బ్లైండ్గా ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ఏమి చేయొద్దని చెప్పి చూపిస్తున్నాడు. అలాగే వివాహ సంబంధించిన విషయంలో ఏప్రిల్ 13 తర్వాత సపోర్ట్ చేయట్లేదు శని.
అలాగే కేతువు కూడా సపోర్ట్ చేయట్లేదు. అలాగే రాహువు రాశిలో సంచరిస్తున్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎలా అయితే శనికేతువులు చెప్తున్నారో రాహు రాశిలో సంచరిస్తున్నందుకు వీళ్ళకి కొంత మెంటల్ స్ట్రెస్ని ఇస్తాడు మేషం వారికి. కాకపోతే విదేశీ యోగాలు కూడా ఇస్తాడు ఇక్కడ, ఎందుకంటే రాహు విదేశాలకు కారకుడు, విదేశీ యోగాలను ఇస్తూ స్ట్రెస్ను కూడా ఇస్తున్నాడు. మరి దీన్ని ఈ స్ట్రెస్ నుంచి ఎలా తప్పించుకోవాలి? రోజు దుర్గానామాన్ని జపించుకోవడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి శని కేతు రాహువులు సూచిస్తున్నాయి. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది. గురుగారు, వీరికి టర్నింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళ జన్మ జాతకంలో కుమ్మంలో ఉన్నటువంటి గురువు మీనంలోకి మారుతున్నాడు కదా, ఏప్రిల్ 12వ తేదీ రాత్రి సమయంలో, అంటే ఆల్మోస్ట్ 13 నుంచి గురువు ఫలితాలు వస్తాయి. వక్రిస్తాడు మళ్ళీ గురువు. ఎప్పుడు వక్రిస్తాడు? మనకి జూలై 29వ తేదీ వక్రగతి ఉంటుంది గురువుది. వక్రించినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, అప్పుడు మళ్ళీ వివాహ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కొంత సెట్ అవ్వడము, కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడము, ఇటువంటి వాటికి సపోర్ట్ చేస్తాడు. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతాన యోగాలు కలిగింపజేయడం. ఇది ఎంతకాలము? ఏప్రిల్ మన జూలై 29వ తేదీ నుంచి 4.5 మంత్స్ ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ టర్నింగ్ పాయింట్ అనేది, అయ్యో ఇప్పటి వరకు ఏ పని ప్రారంభించలేకపోతున్నాను అనుకున్నది, జూలై 29 రాగానే మళ్ళీ పనులు ప్రారంభించడం అనుకూలిస్తుంది. 4.5 మంత్స్ ఇది ఒక గోల్డెన్ పీరియడ్ మళ్ళీ వీళ్ళకి. ఆ రకంగా గురుగారు, కాందాయ ఫలం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా, మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ కాందాయ ఫలం అనేటువంటిది నక్షత్రాల పరంగా తీసుకోవాలి. మనకి మేషంలో ఉన్న నక్షత్రాలు ఏంటి? అశ్విని, భరణి, కృత్తిక. ఓకే, ఇప్పుడు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంది? కృత్తిక ఔటోపాదం ఉంటుంది. మేషం వారికి ఇది 4/4 నెలలుగా తీసుకోవాలి. అశ్విని నక్షత్రం తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి 5/0/1గా ఉంది. 5/0/1 అంటే దీని అర్థం ఏమిటంటే, ఒకటి, మొదటి 4 నెలలు ధనలాభం ఉంటుంది వీళ్ళకి, ఫైనాన్షియల్గా బాగుంటుంది మొదటి 4 నెలలు. తర్వాత 4 నెలలు రుణ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది కాందాయ ఫలం అశ్విని నక్షత్రం వారికి. ఆఖరి 4 నెలలు అంటే 4/4/4 12 నెలలు కదా మనకు మొత్తం, ఆఖరి 4 నెలలు కూడా ధనయోగం ఉందని చెప్తుంది. అంటే ఏమిటి, మొత్తం 8 మంత్స్ ధనయోగం, మధ్యలో ఉండే 4 మంత్స్ మాత్రం, 4/4/4లో మధ్యలో ఉండే 4 మంత్స్ మాత్రం రుణాలు ఇవ్వడము తీసుకోవడం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తుంది. అది అశ్విని నక్షత్రం వారికి. ఇక భరణి నక్షత్రం ఉంది అదే మేషంలో. భరణి నక్షత్రానికి ఏం సూచిస్తుంది ఇక్కడ అంటే, 0/1/3. 0/1/3 ఉన్నప్పుడు ఏమవుతుంది, భరణి వారికి మొదటి 4 నెలలు చూడండి ఒకసారి, మనకి ఏం జరగకపోయినా ఏదో జరుగుతుందేమో, ఏదో అవుతుందేమో అని భయపడుతూ ఉంటాను చూసారు ఒక్కోసారి. అలా కొంత భయాన్ని క్రియేట్ చేస్తుంది ఫస్ట్ 4 మంత్స్. దాని తర్వాత ఏంటి, 1/3 కదా, 1/3 అంటే తర్వాత 4 తర్వాత 4 మంత్స్, మొత్తం 8 మంత్స్ కూడా ధనయోగాన్ని ఇస్తుంది. అంటే మీరు ఎక్కడా భయపడకుండా ధనం వస్తుంది అని మనం తెలుసుకోవడానికి కాందాయ ఫలం. ఇక కృత్తిక 1/5 ఉంటుంది ఇందులో. ఈ కృత్తిక 1/5గా తీసుకున్నట్లయితే కాందాయ ఫలంలో 3/2/0గా ఉంది. అంటే మొదటి 4 నెలలు ధనయోగము, తర్వాత 4 నెలలు సమఫలం, అంటే ఈక్వల్గా ఉంటుంది. ఒక 50,000 సంపాదిస్తే 50,000 ఖర్చు ఉంటుంది, అన్నీ సరిపోతుంటాయి. వచ్చినట్టు సరిపోతుంది అంటుంటాను చూసారా. ఆఖరి 0 వచ్చింది అంటే, ఆఖరి 0 వచ్చినప్పుడు ఏంటంటే అవమానాలు ఉంటాయి అని అర్థం. అంటే మనం ఇక్కడ అవమానింపబడతాము అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని దీని యొక్క సూచన. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి సంవత్సరం మొత్తంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువన్నాయంటారు? ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే ఫలితం ఉందంటే, మేషం వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క విషయం గురించి మనం రెమెడీ చెప్పుకున్నాం ఇందాక, అది ప్రత్యేకంగా వాటికి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంది, మరి జన్మజాతకం పైన ఉంటుంది కదా, దాని దీనికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి ఇవి ఉంటాయని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకమే ప్రధానం. జన్మజాతకమే ప్రధానం. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు, బట్ అందరికీ ఒకలా జరగదు కదా. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే నాకు ఒక మంచి ఫలితం, ఒక పాపకర్మ చేసినందుకు పాప ఫలితం నేను అనుభవించాలి. నేననే కదా ప్రతి ఒక్కరికి, అది భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఆ యొక్క ప్రాణి చేసిన పాప పుణ్య ఫలితాలు అనుభవించడానికే జన్మనిస్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మనం చేసినటువంటి శుభ పనులు అంటే మంచి పనులకి శుభ ఫలితాలు, మనం చేసిన ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది పెట్టడం పాప ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇది మన జన్మజాతకం పర్టికులర్గా. దానికి తగ్గట్టుగా దాన్ని ఎలా చూసుకోవాలి అంటే, మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని, అలాగే సమయాన్ని తీసుకొని, సమయం బట్టి లగ్నము, తేదీ బట్టి
నక్షత్రము నెలను బట్టి ఆ యొక్క సమయంలో రవి యొక్క సంచారాన్ని అదేవిధంగా సంవత్సరాన్ని బట్టి ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆ సమయంలో ఉన్న గ్రహస్థితిని తీసుకొని ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి మీరు జన్మించినప్పుడు ఏ లగ్నంలో ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు ఏ నక్షత్రం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు ఏ రాశి ఉంది మీరు జన్మించినప్పుడు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి చూసుకుని దాన్ని తగ్గట్టుగా మీకు ఎటువంటివి ఉన్నాయంటే ఏంటి ధనయోగాలు ఉన్నాయా గృహయోగాలు ఉన్నాయా లేనట్లయితే ఏ బిజినెస్లో మీరు రాణిస్తారు ఏ సమయంలో ఎటువంటి పని చేయడం ద్వారా మీకు బాగుంటుంది ఏ సమయంలో ఏ పని చేయకూడదు మనం ప్రయత్నం చేస్తున్నాము బిజినెస్ పెట్టకూడని సమయంలో మనం పెట్టేస్తాం ఒక్కోసారి తెలియక లాస్ అయిపోతాం ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ బాగుంటుంది అదేంటండి ఎందుకు లాస్ అయ్యామంటే గ్రాస్తితి అండి నాకు అర్థం కావట్లేదు ఎందుకు పెట్టానంటూ ఉంటాడు కారణం ఏంటంటే ఆ సమయంలో లాస్ వచ్చే టైం నడుస్తుంటుంది స్టార్టింగ్ పాయింట్లో అన్నిసార్లు కాదు ఓ మూడు నెలలు ఆగితే బాగుంటుంది అని ఉంటుంది అది తెలుసుకోవచ్చు అలాగే వివాహ ప్రయత్నం కావచ్చు బిజినెస్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఒక్కోసారి మనం ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతాం తీర చదువు మొత్తం అయిపోయాక మనకు ఆ చదువు ఎందుకు పనికిరాలేదంటూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి అయితే మీకు సందేహం కలగవచ్చు మరి జన్మజాతకంలో ఉంటే మరి గోచార ఫలితాలు ఎందుకు అని అంతే ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ నుంచి ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి ఇటంతా ట్రాఫిక్ జామ్ ఉంది అని మీకు ఆ యొక్క దాంట్లో చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో చూపించినప్పుడు మీరు ఏం చేస్తారు ఇలా వెళ్తారు అప్పుడు మీరు అరగంటలో వెళ్ళాల్సింది 15 నిమిషాల్లో వెళ్ళిపోగలుగుతారు అంటే మీ టైం ఎనర్జీ సేవ్ అయ్యాయి అలాగే జాతకం ఏం చెప్తుందంటే నీకు ఈ సమయం ఎక్కువ శ్రమ ఉంటుంది ఈ సమయంలో అయితే నువ్వు ఈజీగా ఇది అవ్వగలుగుతావు ఈ రూట్లో వెళ్తే నీకు బాగుంటుంది ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఈ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు పెట్టాలి ఇవన్నీ చెప్తుంది అంటే జ్యోతిషాస్త్రం అనేటువంటిది భయపెట్టడానికి కాదు 1% కూడా భయపెట్టడానికి కాదండి మనకు ఒక రూట్ ఒక మార్గం చూపించడానికి మాత్రమే ఇప్పుడు బయట గోచారం బయట ఉండే పరిస్థితులు గోచారం అనుకోండి కాసేపు జన్మజాతకం మీరు అనుకోండి కాసేపు మీరు సిద్ధంగానే ఉన్నారు కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది వెళ్ళగలుగుతారా వెళ్ళలేము వర్షం పడుతుంది వెళ్ళగలుగుతారా గొడుగు వేసుకొని ఎలాగో వెళ్ళాలి నార్మల్గా వెళ్ళలేము వెళ్ళలేము అలా బయట ఉన్న పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈజీగా వెళ్తాం అనుకూలించినప్పుడు దానికి తగ్గ జాగ్రత్త తీసుకొని వెళ్తాం గుడికి వేసుకొని వెళ్తాం అలాగే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాని తగ్గట్టుగా రెమెడీ చేసుకుంటాం మనం అంటే ఏంటి ఇక్కడ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచారంలో ఉన్న స్థితిని తెలుసుకొని వెళ్ళడం ఈజ్ గోచార ఫలితాలు అందుకని మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం అది చాలా చక్కగా వివరించారు గురుగారు ఎందుకంటే ఈ 2022-2023 సంవత్సరంలో గోచార ఫలితాలు ఉన్నాయి చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః